స్టార్ట్ చేయాలి. ఈడపై అమ్మ చూడే, ఈడ వెంచాలా ఈడ వెంచాలమ్మా. రే ఆగ్రా, నీకేడ కాదు ఆడా. ఏంది మనమ్మా తెలియదా నేర్పించి పిల్లానికి? ఏయ్ అక్కడ పో, ఈడ కాదు ఆడంట. ఆందే మళ్ళ ఊరు కూసో, నువ్వు పోవట్టే. ఎందుకు అయినవరా, అని గగ్గి తగల ఆ చేతికి జట్ట ఉంట. కాయ కష్టం చేసేది మనం, కాలు మాత్రం పెట్టొద్దంట. నువ్వు అమ్మా, మనం కాలేదు పెట్టొద్దే. అదంతేరా, ఎందుకంటే ఆలు వేరు మనం వేరు. ఆలు మనం అన్నది పోనంత వరకు ఇది ఇంతే. టైం కొడ్డి కట్టకపోతే ఏం చేయమంటావు? ముందు అప్పులు గంది ఆడికెళ్ళి ఏం ఆడికెళ్ళి తీసుకుని అప్పు తీస్తారు. అమ్మా బాపు ఉంటే మంచిగా ఉండే కదా. నేను ఇంకా బతికే ఉన్నా కదరా. ఏడాది కల్లా మన పొలం మనం తిరిగి తెచ్చుకుందాం. ఎట్లానే? ఎట్లేందిరా, పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. రోడ్ల పండి డాన్స్ వేసుకుంటూ తిరుగుతున్నావంట, మీ అమ్మ చెప్తుంది. తిరుగుకుంటా టీచర్. అవునరా, మన పొలం మనకు వచ్చేసింది. అరే ఇక్కడ రా, అరే నీ చేయబోటు. నాకేనా? థాంక్ యూ సార్. అమ్మా అమ్మా డాన్స్ బాగా చేసింది. నసిమం సారు రూపాయి కూడా ఇచ్చిండే, స్కూల్లో పేరు వచ్చింది, పైసలు కూడా సంపాదించిన. ఇంకా ఆళ్ళు మనం అనేది లేదే. ఎట్లిచ్చిండ్రా, చేతికిచ్చిండా చేతిలేసిండా? చేతిలేసిండు. చూసినావా అనుబుద్ధి, ప్రైజా రాది. జెండా పండుగ నాడు బిచ్చమేసిండు. ఒక్కడి చెప్తే యాదు పెట్టుకోబేట. ఆళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలి, మన చేయి పైన ఉండాలి, దానికి చాలా కష్టపడాలి. ఇల్లు పొలం ఉద్యోగం బుర్ర బుద్ధి ఏదన్నా కానీ మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కావాలి. దీరు టైం అయింది, లెవ్రా. ఫిట్ ఉండాలి, జుంబా చేయాలి. స్టార్ట్. సార్ ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్క ట్రై చేద్దాం మేడం, పక్క ట్రై చేద్దాం. థాంక్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పండి సార్? అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదు అన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా ఎట్లా అవుతుంది, మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా జుంబా చెప్పాలా? మీరేం ఫీల్ కాకుండా పర్లేదు మేడం, రేపటి కలి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి, ఓకే? ప్రాబ్లం ఏం లేదు, పోయిరండి మేడం. సార్ ముందు పొట్టం తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్, మంచి లేదు మర్యాద లేదు. ఏ పోరా పో. ఏందన్నా నువ్వు, మనం గ్యారంటీ ఇచ్చినామన్నా, అట్లా ఎట్లా పోయిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కార్డు ఉండదన్నా కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే, మరి క్రిస్టియన్స్ లవర్ అన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడు రా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలి, ఈ రోజు రోజు పంచాయతీ ఉండవరా మనకు. రే మనోళ్ళు వచ్చిండ్రా, బ్యాంక్ కార్డు ఉన్నారంటన్నా, ఫోన్ చేశారు మన గురించే వెయిటింగ్. టైం కూడా ఉండాలి నడరా. అన్న ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనీస్ సంగతి ఏం చేసావయ్యా? మూడు రోజుల నుంచి చెప్పి చెప్పి, యు ఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్,
ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు వెళ్ళు, నాకు కూడా పని ఉంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు దెం. ముంబా సార్, జుంబా. ఏదైతే ఏమిట్లేదు సౌండ్ పొల్యూషన్. సార్ రేపు మీ పని మీద ఉంటా, నిజంగా అర్జెంట్ సార్, రేపు పక్కా చేస్తా సార్. లోన్ అయితే శాంక్షన్ కానీరా, మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం. మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? మీకు లోన్ వస్తుంది కానీ 6 నెలలు అవుతుంది. 50,000. ఏం చేసుకోనికి సార్? 50,000 అదేనయ్యా మీరు ఉద్యోగం రావడానికి? డాడీకి రావాలి సార్. పైకి? అది ఎట్లా పైకి అవుతుంది సార్? రిక్షాన్కి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే దొక్కుతాడు. ఇంకేం డెవలప్ అవుతాం సార్? అది కరెక్టేనయ్యా, బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది, దానికి మనం ఏం చేస్తాం? జీరోకెళ్ళొచ్చినా సార్, సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా. చాలా కష్టపడతా సార్, మస్తు ప్లాన్ ఉంది, ఏమైనా చేయండి సార్ ప్లీజ్. అసలు లాస్ లేని బిజినెస్ సార్, ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం, ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ అని. సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టానంటే లైన్లు కడతారు సార్ మా జుంబా సెంటర్. కరెక్టే, నన్ను నొప్పిస్తురా కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు. సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా. మాకు ఏడాస్తులు ఉంటాయి సార్. అరే రే, ఊర్లాడి దగ్గర పొలం ఉంది కదా. రే అదమ్మతరా, ఒప్పుకోదు. మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా? పొలమా? ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారా నా పొలం జోలికి వస్తే? తినకుండా పైస పైస కూడా పెట్టుకున్న పొలం రా. అరే ఆపే, నేను అనలే, ఆయన అన్నాడు, నేను చెప్పిన అంతే, నాకు తెలియదా? సరే తిన్నారా? ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు, జర తినిపించు పంపి. సరేనా? సరే. రెంటెట్లా కడతామన్న? స్టూడెంట్స్ కూడా తగ్గిరన్న. అన్నా పారు, తొందర తీసుకురా. అన్నా పారంట. అన్నా అన్నా, అన్నా నా పేరు సన్నీ అన్నా, మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా. రోజు మార్నింగ్ వస్తానా? ఏమైనా చేస్తా? రూమ్ ఉక్తా, టిఫిన్ తెస్తా, చాయ్ తెస్తా, నువ్వేం చెప్తా చేస్తా. శాలరీ కూడా వద్దానా? శాలరీ వద్దా? వద్దానా? చాయ్లు ఇస్తావా? రే నేను అంత అవలేగాలే కావపిస్తున్నాను రా. ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా? ఆ గీత కోసం వస్తున్నావు. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు చెప్తా కొడక. పోవే. అట్లా కదన్నా, పోరా అన్న. ఒకసారి అన్న చెప్పింది కదా, చెప్పన్నా ఒక్కసారి ప్లీజ్. అయిపోయిందా అన్న? పోరా, మన ఏం లీక్ కాదు కదా. ఏం రా, తారా. అయిపోయింది సార్. లీక్ మళ్ళీ అవ్వకూడదు. లేదు లేదు, అవ్వదు సార్. లోన్ ఏమిటైందయ్యా? వస్తుంది సార్, పక్కా వస్తుంది, వచ్చేస్తుంది. కుర్రాడివి కదా, సాయం ఉంటావని అద్దెకిచ్చావయ్యా. 2 నెలల నుంచి రెంట్ కట్టలే. అరే ఇడ్నే